నాందే ఉందిలే కానీ సరే ఎనీవే అది గఫూర్ గారు సరే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని జరిగిపోతుంటాయి రాజకీయాల్లో ఆ జరిగే కూడా ఏదో ఫెయిల్ అయిపోతాయని అనడానికి కూడా లేదు గతంలో ఈ కాంబినేషన్స్ అన్ని జరిగినవే ప్రజలు చూసినవే ప్రజలు ఓట్లు వేసినవే ప్రజలు గెలిపించినవే అధికారంలోకి వచ్చినవే కాకపోతే దీని మీద రాష్ట్రంలోని ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అంటే కంటే ఒక సెక్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మీ లాంటి పార్టీలు గాని లేకపోతే కొంత ఇంటెలెక్చువల్ కమ్యూనిటీస్ గాని ఎలా రియాక్ట్ అవుతాయనే దాని మీద కొంత ఆసక్తికరమైన చర్చ అయితే ఉంది దీని మీద ఈ పొత్తు కుదరడం కుదిరింది ఆల్రెడీ కుదిరింది బీజేపీ కూడా జనసేన టీడీపీ కూటమితో కలవడం మీద మీ ఒపీనియన్ ఏంటి మిగతా పెద్దలకు కూడా నమస్కారం అండి మెచ్చా ఇప్పుడు జీవిరెడ్డి గారి మధ్యలో అభ్యర్థి అట్లా ఏం లేదు అట్లా ఏం లేదు అన్నట్టు మాకు చాలా క్లియర్ గా 6 మాసాల ముందే మాకు ఇండికేషన్స్ ఉన్నాయండి తెలుగుదేశం పార్టీ నాయకత్వం దాదాపుగా సరెండర్ అయిపోయింది అనేటువంటిది మాకు 6 మాసాల ముందే మాకు అంచనాలను ఆ రోజు నుంచి మేము హెచ్చరికలు చేస్తున్నాం సరే అల్టిమేట్ గా ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రయోజనాన్ని చూసుకుంటుంది తనకు ఏది నచ్చితే ఆ మార్గాన్ని అవలంబిస్తుంది కాబట్టి వాళ్ళు బీజేపీతో పోవడం అనేటువంటిది అది వాళ్ళ ఇష్టం మేము మీరు ఎట్లా పోతారు బీజేపీతో అని అడిగాక మాకు కూడా ఏం లేదు అయితే పాయింట్ ఏమిటంటే ఇప్పుడు రఘురామ్ గారు ఏమంటున్నారు ఇది దేశం కోసం అంటున్నాడు జీవిరెడ్డి గారు ఏమంటున్నాడు ఇది రాష్ట్రం కోసం అంటున్నాడు దేశం కోసం రాష్ట్రం కోసం 2014లో మీరు అందరు కలిసే ఉన్నారు కదా సార్ ఏం కొత్త కలయిక కాదు కదా మరి కొత్త కలయిక కానప్పుడు దేశం కోసం రాష్ట్రం కోసం మీరు అంకిత భావంతో ఉంటే 2018లో ఎందుకు తగాదా పడి మామూలుగా ఇక భాష ఏం చెప్పాలనో కానీ ఒకరినొకరు ఆ రకంగా అంత తీవ్రంగా బజార్లో విమర్శించుకున్నారు కదా ధర్మ పోరాట దీక్షలు చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఆ రకమైనటువంటి తగాదాలు వచ్చినాయి మరి ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు ప్రజలకు ఏం సంబంధం లేదా వారికి ఏమో 400 సీట్లు కావాలా సౌత్ లో వాళ్ళ దిక్కు లేరు సౌత్ లో కొన్ని పార్టీలు కలవాలా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈజీగా వలనగులు ఉంది కాబట్టి బ్లాక్ మెయిల్ చేసినా సరే లాభట్టుకుంటారు జైల్లో వేపిస్తారు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది వీళ్ళకి ఏంటంటే జగన్తో కొట్లాడే ధైర్యం లేదు జగన్తో కొట్లాడే ధైర్యం లేదు కాబట్టి బీజేపీ బలం ఉంటే మేము కొట్లాడతామని వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అధికారం కోసం అవకాశం ఆడం తప్ప దీంట్లో ప్రజలు ఎక్కడా దేశం ఎక్కడా రాష్ట్రం ఎక్కడా ఇది కొత్త కలయిక కాదు ఇన్స్పైరింగ్ కలయిక కాదండి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వరకు ఇది ఇన్స్పైరింగ్ కలయిక కాదే కాదు ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రం అభివృద్ధిని కోరుకున్నారు ఈ రాష్ట్రం అన్యాయం అయిపోయింది మన పిల్లలకు ఎక్కడ ఉపాధి అవకాశాలు లేవు కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా కొన్ని పరిశ్రమలు రావాలా ఇది రాష్ట్ర ప్రజల కోరిక మీరు తెచ్చింది లేదు వారు ఇచ్చింది లేదు ప్రత్యేక హోదా మర్చిపోయిన చాప్టర్ అది ఇంకా మళ్ళా తిరిగి తిరగబడదు రామారావు గారు ఇంతకుముందు చెప్పారు ఏమిటి వీళ్ళు మూడు అంశాలు అడిగే దాంట్లో ప్రత్యేక హోదా లేదు విశాఖపట్నం షేర్లు ప్రైవేటైజ్ చేయము అనేటువంటిది ఒకటి ఆ తర్వాత ఇంకేదో అమరావతి ఇప్పటికే బీజేపీ ఒక స్టాండ్ తీసుకున్నది మధ్యలో 3 రాజధానులు కాదు 30 రాజధానులు పెట్టుకుంటారు మాకు అభ్యంతరం అని చెప్పిన స్థాయి నుంచి అమరావతి రాజధాని ఇప్పుడు చెప్తున్నారు అది కొత్తగా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది దాంట్లో ఆ రోజు చాలా